పరీక్షల నిర్వహణను బీఆర్ఎస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని టీపీసీసీ ఆరోపించింది. అందుకే టీఎస్పీఎస్సీ తో పాటు 10th పేపర్లు లీక్ అయ్యాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. లీకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వం చెలగాట మారుతోందని మండిపడ్డారు మల్లు రవి. వెంటనే పరీక్షలు మొదలైన 10 నిమిషాల్లోనే పేపర్లు బయటికి రావడం లీక్ కావడం గానీ వీటి మీద ముఖ్యమంత్రి గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? మీరు 90% రాజకీయాల మీదనే సమయాన్ని హెచ్చిస్తూ పరిపాలన గాలికి వదిలేశారు. అందువలనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రభుత్వం గాడి తప్పింది.